हेलो फ्रेंड्स, वेलकम टू गिरिजा ई ट्यूटोरियल्स। फ्रेंड्स वीडियो लो गूगल क्लास रूम नी एला क्रिएट चेयाली क्लास रूम नी एला मेंटेन चेयाली अनेदी एक्सप्लेन चेस्तानू। जीमेल अकाउंट ओपन चेसिन तर्वाता राइट साइड टॉप लो गूगल ऐप्स अने सिंबल कनिपिस्तुंदी। ई गूगल ऐप्स लो क्लिक चेस्ते मनकी गूगल क्लास रूम अप्लिकेशन कनिपिस्तुंदी। ई क्लास रूम नी सेलेक्ट चेसुकोवाली। क्लास रूम नी सेलेक्ट चेसुकुन्नप्पुडु इक्कड ऑलरेडी चाला क्लासेस क्रिएट चेसुन्नायि काबट्टी मीकु क्लासेस कनिपिस्तुन्नायि। इप्पुडु मनं कोत्तगा ओक क्लास रूम नी क्रिएट चेयाली अंटे सो राइट साइड टॉप लो इक्कड प्लस सिंबल कनिपिस्तुंदी। इक्कड क्रिएट आर् जॉइन ए क्लास अनि ओक प्लस सिंबल कनिपिस्तुंदी। ई प्लस सिंबल नी क्लिक चेस्ते जॉइन क्लास क्रिएट क्लास अने रेंडु ऑप्शन्स उंटायी। सो क्रिएट क्लास अने ऑप्शन नी चूज चेसुकुंदाम। इक्कड क्लास नेम, फर् एग्जांपल नेनु क्लास नेम इस्तुन्नानु एमबीए सेक्शन, ए सेक्शन, सब्जेक्ट एंटरप्रेन्योरशिप डेवलपमेंट, नेक्स्ट रूम 101। सो इला नेनु क्लास डीटेल्स इच्चानु। तर्वात क्लास डीटेल्स इच्चिन तर्वात क्रिएट अने ऑप्शन नी सेलेक्ट चेसुकुंटे इक्कड क्लास मनकि क्लास रूम क्रिएट अयिपोतुंदी। చూడండి ఇక్కడ MBA క్లాస్ రూమ్ క్రియేట్ అయ్యింది। ఇక్కడ క్లాస్ కోడ్ కనిపిస్తుంది, మీట్ లింక్ అనే దగ్గర జనరేట్ మీట్ లింక్ అను చూడండి। సో ఈ క్లాస్ కోడ్ ని నేను స్టూడెంట్స్ కి షేర్ చేయడం ద్వారా లేదా మీట్ లింక్ లైనా జనరేట్ చేయొచ్చు। ఇక్కడ జనరేట్ మీట్ లింక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ అగైన్ జనరేట్ మీట్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది। దాన్ని క్లిక్ చేస్తే లింక్ క్రియేట్ అవుతుంది। ఈ లింక్ ని कॉपी चेसी चूडंडी। ई लिंक नी मन एवरकैते क्लासरूम की इनवाइट चेयालनुकुंटुन्नामो वाळ्ळकु आ लिंक नी कॉपी चेसी वाट्सएप लो कानी मेल लो कानी सेंड चेयोच्चु। इक्कड सेव अने ऑप्शन उंदी कदा, ई सेव अने ऑप्शन नी सेलेक्ट चेस्ते ई लिंक अनेदी पर्मनेंट गा इक अदे उंटुंदन्नमाट। पैन स्ट्रीम क्लास वर्क पीपल ग्रेड अने नालुगु ऑप्शन्स कनिपिस्तायि। पीपल अने ऑप्शन ऑप्शन एंदुकंटे मन क्लास लोकी स्टूडेंट्स नी इनवाइट चेयडानिकी ऑप्शन यूज चेस्तां। इंदुलो टीचर्स अनुंडी स्टूडेंट्स अनुंडी। क्लास रूम नी मॉनिटर चेयालनुकुन्नट्लयिते फैकल्टी नी इक्कडिकी इनवाइट चेयोच्चु। प्रिंसिपल कानी क्लास टीचर कानी इला एवरैना गानी वाळ्ळनी इनवाइट चेयोच्चु। ఇక్కడ టీచర్స్ ని ఇన్వైట్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఇన్వైట్ టీచర్స్ అని। ఈ ఇన్వైట్ టీచర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టీచర్స్ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది। ఇక్కడ మనం టీచర్స్ యొక్క మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయొచ్చు। టీచర్ మెయిల్ ఐడిని ఇక్కడ నేను యాడ్ చేశాను। యాడ్ చేయగానే కింద ఆప్షన్స్ లో క్యాన్సిల్ ఇన్వైట్ ఉంది కదా, ఒకవేళ వాళ్ళ ఇన్విటేషన్ ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే మనం క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేస్తాము, లేదా వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం। ఇన్వైట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే సో వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది। ఇక నెక్స్ట్ కిందకొసరికి స్టూడెంట్స్, ఇక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్స్ ని ఇన్వైట్ స్టూడెంట్స్ అంటాము। ఇక్కడ స్టూడెంట్స్ యొక్క మెయిల్ ఐడిస్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ మనం ఇక్కడ టైప్ చేసి, లేదా మెయిల్ ఐడిస్ ఆల్రెడీ ఉంటే కనుక ఆ మెయిల్ ఐడిస్ ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ఇన్వైట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే వాళ్ళకి కూడా ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది। స్టూడెంట్స్ ని గాని ఫ్యాకల్టీ ని గాని క్లాస్ రూమ్ లోకి ఇన్వైట్ చేసే ప్రొసీజర్। ఇప్పుడు క్లాస్ వర్క్ ని స్టార్ట్ చేస్తాము। ఈ క్లాస్ వర్క్ ని స్టార్ట్ చేయడానికి చూడండి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, క్రియేట్, మీట్, గూగుల్ క్యాలెండర్, క్లాస్ డ్రైవ్ అని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి। ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేద్దాం। క్రియేట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అసైన్మెంట్, క్విజ్ అసైన్మెంట్, క్వశ్చన్, మెటీరియల్, రీయూజ్ పోస్ట్, టాపిక్। ముందు మనం క్లాస్ రూమ్ ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ మొత్తాన్ని మనం లెసన్ ప్లాన్, సెషన్ ప్లాన్ ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో ఆ సిలబస్ మొత్తం ఏలో ఉన్నటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా మనం ఇక్కడ
యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు టాపిక్స్ ని ఎలా యాడ్ చేస్తాము అంటే ఇక్కడ టాపిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టాపిక్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే యాడ్ టాపిక్ అని అడుగుతుంది. సో ఇక్కడ టాపిక్ లో మనం ఏ టాపిక్ ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్ ని టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, లెసన్ ప్లాన్ సెషన్ ప్లాన్ ఆల్రెడీ రెడీగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి మనం టాపిక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ టాపిక్ ని పేస్ట్ చేసిన తర్వాత యాడ్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఇక్కడ టాపిక్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ నేను టాపిక్ కి నంబర్ ఇవ్వలేదు. సో మళ్ళీ నంబర్ ఇవ్వాలి అనుకుంటే కనుక మోడిఫై చేయాలనుకుంటే రీనేమ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ నంబర్ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చూడండి, దీన్ని రీనేమ్ చేశాను, వెంటనే ఇక్కడ నంబర్ యాడ్ అయిపోయింది. మళ్ళీ నేను ఇంకొక టాపిక్ యాడ్ చేయాలనుకుంటున్నాను, సేమ్ అలానే టాపిక్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. టాపిక్ నంబర్ టూ, మన దగ్గర ఉన్నటువంటి సెషన్ ప్లాన్ లోకి వెళ్ళి సెకండ్ టాపిక్ ని కాపీ చేస్తున్నాను. క్లాస్ రూమ్ లో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను యాడ్. సో సెకండ్ టాపిక్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్, సేమ్ ప్రొసీజర్, టాపిక్ యాడ్ చేయడానికి ప్రొసీజర్ సేమ్. టాపిక్ యాడ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మెటీరియల్, మెటీరియల్ ఎలా అప్లోడ్ చేయాలి, సేమ్ ప్రొసీజర్. మెటీరియల్ అప్లోడ్ చేయడానికి కూడా ఈ మెటీరియల్ అనే దాన్ని క్లిక్ చేయగానే అడుగుతుంది ఏం టాపిక్ అడుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్, సో మనము ఏ టాపిక్ అయితే మెటీరియల్ ఇస్తున్నామో ఆ టాపిక్ యొక్క టైటిల్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఇన్ కేస్ డిస్క్రిప్షన్ లో మనం స్టూడెంట్స్ కి ఏమైనా మెసేజ్ చేయాలి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో టైప్ చేస్తాము. సో కిందకి వస్తే నెక్స్ట్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినప్పుడు గూగుల్ డ్రైవ్ లింక్ ఫైల్ యూట్యూబ్ అని వస్తుంది. సో ఇక్కడ నేను మెటీరియల్ ఇస్తున్నాను కాబట్టి ఒక ఫైల్ ని అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఫైల్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటాను. ఒకవేళ ఆ టాపిక్ సంబంధించి మీరు ఏమైనా యూట్యూబ్ లింక్ ని కానీ, సో ఏమైనా ఇంకా అదర్ లింక్స్ కానీ పోస్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ని అయితే ఇక్కడ యూట్యూబ్ ని సెలెక్ట్ చేయగానే యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ యూట్యూబ్ లింక్ ని అక్కడ పేస్ట్ చేస్తాము, వెంటనే అది యాడ్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఏంటంటే ఫైల్ ఇస్తున్నాను కాబట్టి ఫైల్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటున్నాను. ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉందో నేను అక్కడికి వెళ్ళి టాపిక్ ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ యూనిట్ వన్ మెటీరియల్ ని అప్లోడ్ చేశాను, మెటీరియల్ అప్లోడ్ అయింది. సో ఇది ఏ టాపిక్ రిలేటెడో టాపిక్ సెలెక్ట్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టాపిక్ కి రిలేటెడ్ మెటీరియల్ ని అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను, పోస్ట్ అనేస్తాను. పోస్ట్ అనగానే చూడండి ఫస్ట్ టాపిక్ కి నేను అటాచ్ చేశాను కదా ఈ మెటీరియల్ ని, ఇక్కడ ఫస్ట్ టాపిక్ కి మెటీరియల్ అటాచ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే టాపిక్ కంప్లీట్ చేసాము, మెటీరియల్ కంప్లీట్ చేసాము, నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ మనం క్లాస్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ అటెంటివ్ గా ఉన్నారా లేదా అని వాళ్ళని టెస్ట్ చేయడం కోసం మనం ఏమైనా స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ ని పోస్ట్ చేయాలనుకున్నప్పుడు సో దానికి ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తాం. ఈ క్వశ్చన్ ని పోస్ట్ చేశాను, ఆల్ ఆఫ్ యూ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, అందరినీ ఆన్సర్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ నేను చిన్న క్వశ్చన్ ఆల్రెడీ క్వశ్చన్ టైప్ చేశాను కాబట్టి
అవసరం లేదు. ఒకవేళ మనం ఏదైనా క్వశ్చన్ పేపర్ని క్రియేట్ చేసి దాన్ని ఎగ్జామ్గా కండక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ని మనం ఇక్కడ అటాచ్ చేయొచ్చు. యాడ్లోకి వెళ్ళి ఫైల్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి బ్రౌజ్ చేసి, ఇంతకుముందు నేను మెటీరియల్ని ఎలా అయితే బ్రౌజ్ చేశానో అలానే బ్రౌజ్ చేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన క్వశ్చన్ ఏ టాపిక్ రిలేటెడ్ సో ఫస్ట్ టాపికే కాబట్టి నేను ఫస్ట్ టాపిక్ని చూస్ చేసుకున్నాను. స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నేను డ్యూ డేట్ ఎప్పటి వరకు ఇస్తున్నాను. సో ఈ డ్యూ డేట్ కనుక మెన్షన్ చేసినట్లయితే ఇక ఆ డ్యూ డేట్ తర్వాత స్టూడెంట్స్ ఆన్సర్ చేయడానికి పాసిబుల్ కాదు. చూడండి, జూన్ 10, 2021 డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు టైం ఇస్తున్నాను. ఇక్కడ నేను డ్యూ డేట్ టైం ఏం చేస్తానంటే 4:30 PM టైం ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ అనేది క్లాస్ జరుగుతున్నప్పుడు వేస్తాం కాబట్టి ఇమ్మీడియట్ గా ఆస్క్ అనగానే క్వశ్చన్ వెళ్ళిపోతుంది స్టూడెంట్స్ కి. చూడండి, ఇక్కడ ఫస్ట్ టాపిక్ కి క్వశ్చన్ యాడ్ అయింది, నేను ఇచ్చిన మెటీరియల్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ క్విజ్ అసైన్మెంట్. ఒకవేళ ఆన్లైన్ లో స్టూడెంట్స్ కి క్విజ్ కండక్ట్ చేయాలి, క్విజ్ అసైన్మెంట్ని ఎలా అప్లోడ్ చేస్తాము అంటే మీకు ప్రీవియస్ వీడియోలో నేను గూగుల్ ఫామ్స్ని యూజ్ చేసి క్విజ్ ఎలా కండక్ట్ చేయాలో మీకు ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడండి, ఇక్కడ క్విజ్ నంబర్ వన్ అని, ఇది ఫస్ట్ క్విజ్ కాబట్టి క్విజ్ నంబర్ వన్ అని ఇచ్చాను. సో దీనికి ఇప్పుడు నేను క్విజ్ని యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్ లో మెసేజ్ పోస్ట్ చేస్తున్నాను, అందరూ క్విజ్ గా ఆన్సర్ చేయమని మెసేజ్ చేశాను. ఇప్పుడు క్విజ్ లింక్ ని అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ గూగుల్ ఫామ్ లో లింక్ ని తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఆ లింక్ ని అప్లోడ్ చేస్తాను. సో క్విజ్ లింక్ ని ఎలా అప్లోడ్ చేస్తాము అంటే ఇప్పుడు గూగుల్ ఫామ్ యొక్క లింక్ పేస్ట్ చేయాలి అంటే చూడండి, లింక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తాము అంటే గూగుల్ ఫామ్ ప్రీవియస్ ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గూగుల్ ఫామ్స్ ని ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఈడీ క్విజ్ 1 అసెస్మెంట్ లింక్ ఉంది. సో ఇక్కడ ఈ లింక్ ని నేను కాపీ చేస్తాను. ఈ లింక్ ని కాపీ చేసి ఇక్కడ క్లాస్ రూమ్ లో లింక్ దగ్గర పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాడ్ లింక్ అనే ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ గూగుల్ ఫామ్ ఇక్కడ అటాచ్ అయిపోయింది. ఈ క్విజ్ ఏ టాపిక్ రిలేటెడ్ క్విజో అక్కడ టాపిక్ ని చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాపిక్ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టాపిక్ కి రిలేటెడ్ గా క్విజ్ కండక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ డ్యూ డేట్, ఎప్పటిలోపు స్టూడెంట్స్ ఆన్సర్ చేయొచ్చు. ఆ డ్యూ డేట్ టైం తర్వాత ఇక స్టూడెంట్స్ ఆన్సర్ చేయడానికి లేదు. ఒకవేళ స్టూడెంట్ ఆన్సర్ చేయాలనుకున్నా కానీ వాళ్లకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవ్వదు. సో స్టూడెంట్స్ ని ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు మాత్రమే ఆన్సర్ చేయాలి అని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఏంటంటే ఈ డ్యూ డేట్ అండ్ టైమ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇక్కడ డ్యూ డేట్ లో నేను ఆల్రెడీ ఈ రోజు డేటా ఇస్తున్నాను. సో టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈవినింగ్ 6 లోపు స్టూడెంట్స్ ఆన్సర్ చేయొచ్చు. 6 తర్వాత స్టూడెంట్స్ ఆన్సర్ చేయడానికి లేదు. ఇక్కడ నేను 6 PM అని టైం ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ 6 PM టైం సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 6 తర్వాత స్టూడెంట్స్ ఈ గూగుల్ ఫామ్ లో ఆన్సర్ చేయడానికి పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్, ఎన్ని మార్క్స్ కి మనం క్విజ్ కండక్ట్ చేస్తున్నామో ఆ మార్క్స్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్విజ్ 1 ఫర్ 10 మార్క్స్, 10 మార్క్స్ కి నేను క్విజ్ 1 ని కండక్ట్ చేస్తున్నాను. డ్యూ డేట్ సెట్ చేసుకున్నాము, టాపిక్ ని సెలెక్ట్ చేశాను. ఈ క్విజ్ మనం ఫ్యూచర్ కి షెడ్యూల్ చేస్తున్నామా లేదా ఇప్పుడే అసైన్ చేస్తున్నామా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికప్పుడు క్విజ్ అసైన్ చేయాలనుకుంటే సింపుల్ గా అసైన్ అనే బటన్ ని క్లిక్ చేస్తే అసైన్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఈ క్విజ్ ని ఫ్యూచర్ కి షెడ్యూల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి,
ఇక్కడ నెక్స్ట్ పక్కనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ని క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి, అసైన్, షెడ్యూల్, సేవ్ డ్రాఫ్ట్, డిస్కార్డ్ డ్రాఫ్ట్ అని. సో ఇక్కడ నేను షెడ్యూల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. షెడ్యూల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డేట్ జూన్ 10 అని వచ్చింది. నేను ఇది ఎప్పటికి షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను అంటే, కంపల్సరీ మనం షెడ్యూల్ చేసే డేట్ టైం అనేది ఫ్యూచర్ కి మాత్రమే ఉండాలి. ఆఫ్టర్నూన్ 1 కి షెడ్యూల్ చేస్తున్నాను. సో 1 PM అని ఇచ్చాను, 1 PM అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే అది షెడ్యూల్ అయిపోతుంది. చూడండి, క్విజ్ ఫస్ట్ టాపిక్ కి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే టాపిక్ ఇప్పటివరకు మనం ఏమేమి అసైన్ చేసాము, మెటీరియల్ పోస్ట్ చేశాను, క్వశ్చన్ ని అసైన్ చేశాను, క్విజ్ ని కూడా షెడ్యూల్ చేశాను. అయితే చూడండి, ఈ రెండు హైలైట్ లో కనిపిస్తున్నాయి, ఇది మాత్రం లైట్ గా ఉంది. ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ అసైన్ చేసేసాను కాబట్టి ఇవి హైలైట్ అయిపోయాయి. సో ఇది ఫ్యూచర్ కి షెడ్యూల్ చేశాను కాబట్టి, ఆఫ్టర్నూన్ 1 o'clock కి షెడ్యూల్ చేశాను కాబట్టి, 1 అయిపోగానే ఇది కూడా క్విజ్ హైలైట్ అయిపోతుంది. స్టూడెంట్స్ కి క్విజ్ లింక్ అనేది ఆన్ అవుతుంది. అలానే అసైన్మెంట్ కూడా, ఇంకా ఏదైనా అదర్ అసైన్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కి కేసెస్ కానీ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రొసీజర్. అసైన్మెంట్ లోకి వెళ్తాము. సో ఏమైతే మనం అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ అసైన్మెంట్ ఇస్తాము. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి లింక్ లేదా ఫైల్ ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటాము. డ్యూ డేట్ ఇవ్వాలనుకుంటే డ్యూ డేట్ ఇస్తాము. ఇక్కడ అసైన్ అనగానే అది అసైన్ అయిపోతుంది. ఈ క్లాస్ రూమ్ లో సెషన్స్ టాపిక్స్ ఎలా యాడ్ చేయాలి, మెటీరియల్ ఎలా అప్లోడ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, క్విజ్ ని ఎలా అప్లోడ్ చేయాలి, అసైన్మెంట్స్ ని ఎలా ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. గూగుల్ క్యాలెండర్ అనే ఆప్షన్ ఉంది. ఈ క్లాస్ రూమ్ లో కండక్ట్ చేసే క్లాసెస్ ఏమైతే ఉన్నాయో ఈ క్లాసెస్ అన్నింటినీ కూడా గూగుల్ క్యాలెండర్ కి లింక్ చేసినప్పుడు క్లియర్ గా ఫ్యూచర్ లో మనం ఒకసారి వెనక్కి వెళ్ళి ఏ రోజు ఏ అవర్ లో ఏ క్లాస్ తీసుకున్నాము అనేది మనము రివ్యూ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలానే ముందే కనుక గూగుల్ క్యాలెండర్ కి మనం తీసుకునే క్లాసెస్ ని కనుక అటాచ్ చేసినట్లయితే, సో క్లాస్ కన్నా ముందే మనకి రిమైండర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఆఫ్టర్నూన్ 3 o'clock కి క్లాస్ ని కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, క్యాలెండర్ లో డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. 3 PM దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ 3 PM ఇక్కడ నేను టైటిల్ ఇస్తాను. సో క్లాస్ టైటిల్, ఈ రోజు నేను ఏమైతే క్లాస్ చెప్పాలనుకుంటున్నానో ఆ క్లాస్ యొక్క టైటిల్ నేను ఇస్తాను, ఇంట్రడక్షన్ టు ఈడి టాపిక్ టైటిల్. అలానే ఇక్కడ టైం, ఏ టైం కి నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. 3 to 4 క్లాస్ 1 hour డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ డ్యూరేషన్ మార్చాలనుకున్నా, పెంచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా కూడా ఇక్కడ టైం ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ టు గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్, ఈ బటన్ ని నేను సెలెక్ట్ చేస్తాను. వెంటనే క్యాలెండర్ కి యాడ్ అయిపోతుంది. సో 3 కన్నా ముందు నాకు రిమైండర్ ఇస్తుంది. నెక్స్ట్ దీన్ని సేవ్ అంటున్నాను. ఇలా క్లాస్ రూమ్ ని క్యాలెండర్ కి ఎలా అటాచ్ చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ స్ట్రీమ్ అని ఉంది కదా, ఈ స్ట్రీమ్ అనే ఆప్షన్ సెట్ చేసుకున్న తర్వాత మనం క్లాస్ రూమ్ ఎలా కండక్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ మీట్ లింక్ మనకి లింక్ జనరేట్ అయింది. ఈ లింక్ ని కాపీ చేసి స్టూడెంట్స్ యొక్క మెయిల్లో వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి లింక్ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ గా క్లాస్ టైం కి స్టూడెంట్స్ ఆ లింక్ ఓపెన్ చేసి క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. మనం కూడా ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ నౌ అనగానే క్లాస్ లో జాయిన్ అయిపోతాము. క్లాస్ రూమ్ లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇది స్పీకర్, మనం ఇది నేను ప్రెజెంట్ ఇప్పుడు ఆఫ్ లో ఉంచాను. మనం స్పీకర్ ని ఆన్ చేయాలనుకుంటే Ctrl D ప్రెస్ చేయొచ్చు, లేదా ఈ స్పీకర్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మైక్రోఫోన్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ఆన్ చేయాలనుకుంటే Ctrl E బటన్ ని ప్రెస్ చేయాలి, లేదా ఈ వీడియో బటన్ మీద క్లిక్ చేసినా వీడియో ఆన్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ డౌట్స్ ని రేజ్ చేయాలనుకున్నప్పుడు ఈ రేజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి హ్యాండ్ రైజింగ్ కనిపిస్తుంది.
చూడండి ఇక్కడ పీపుల్ దగ్గర ఎవరెవరు క్లాస్ లో ఉన్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు నేను మాత్రమే ఉన్నాను కాబట్టి నేనే కనిపిస్తాను. ఇంకా ఎవరెవరైనా స్టూడెంట్స్ కనుక జాయిన్ అయినట్లయితే వాళ్ళందరి యొక్క లిస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయగానే ఇక్కడ హ్యాండ్ రైజ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం వాటిని ఐడెంటిఫై చేయగానే వాళ్ళు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం వాళ్ళని కాల్ చేసి వాళ్ళ డౌట్స్ ని అడగచ్చు. నెక్స్ట్ ఈ బటన్ ఎందుకంటే ప్రెసెంట్ నౌ, ఒకవేళ మనం స్క్రీన్ ని మనం ఏమైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు స్క్రీన్ షేర్ చేయడానికి ఆ బటన్ యూజ్ అవుతుంది. సో ఈ బటన్ ఏంటంటే ఇక్కడ మనం రికార్డ్ ఆప్షన్ అనమాట. చూడండి ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ వైట్ బోర్డ్, రికార్డ్ మీటింగ్, చేంజ్ లేఅవుట్, ఫుల్ స్క్రీన్, ఒకవేళ మనం ఫుల్ స్క్రీన్ కనిపించాలనుకుంటే, అలానే బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. తీసేసరికి ఒకవేళ మనము ఈ క్లాస్ రూమ్ ని ఎండ్ చేయాలి, క్లోజ్ చేయాలనుకుంటే, సో లీవ్ కాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయగానే క్లాస్ క్లోజ్ అయిపోతుంది. రైట్ సైడ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ ఏంటంటే మీటింగ్ డీటెయిల్స్, దీని మీద క్లిక్ చేయండి. అంటే ఈ క్లాస్ రూమ్ కు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. క్లాస్ రూమ్ కోడ్, అలానే కాపీ జాయినింగ్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి మీటింగ్ డీటెయిల్స్ లోకి వచ్చి ఈ కాపీ జాయినింగ్ ఇన్ఫో ఉంది కదా, ఈ దీన్ని కాపీ చేసైనా కానీ స్టూడెంట్స్ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ కానీ మనం కానీ ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ చాట్ బాక్స్ ఉంటుంది చూడండి, ఈ మెసేజ్ ఆప్షన్ లోకి వెళ్ళి మనం మెసేజ్ టైప్ చేసి స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. సింపుల్ గా నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ టు ఆల్ అన్నాను. సో ఇక్కడ యారో బటన్ ఉంది కదా, సెండ్ మెసేజ్ ఆప్షన్ ఉంది. ఈ సెండ్ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వైట్ బోర్డ్ ఆప్షన్ ఉంది, యాక్టివిటీస్. ఇక్కడ యాక్టివిటీస్ లో మోర్ ఆప్షన్స్ లో వైట్ బోర్డ్ ఓపెన్ చేయొచ్చు, అలానే ఇక్కడ యాక్టివిటీస్ ఉంది కదా, ఈ యాక్టివిటీస్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. యాక్టివిటీస్ లో రాగానే చూడండి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రికార్డింగ్ ఆప్షన్, వైట్ బోర్డింగ్. సో ఇక్కడ వైట్ బోర్డింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ వైట్ బోర్డ్ అని వస్తుంది. ఈ స్టార్ట్ ఏ న్యూ వైట్ బోర్డ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ వైట్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ వైట్ బోర్డ్ ని యూజ్ చేసి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా లేదా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏదైనా డ్రా చేయాలనుకుంటున్నాను, డిమాండ్ కర్వ్ డ్రా చేయాలి, ఇలా డ్రా చేసి చూపిస్తాను. తర్వాత దీన్ని అరేంజ్ చేయాలనుకుంటే అరేంజ్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ తోటి మనం దీన్ని మళ్ళా అరేంజ్ చేసేయచ్చు. ఈ అరేంజ్ అనే ఆప్షన్ ద్వారా అరేంజ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్, మనం ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసి చూపించాలనుకుంటే ఈ యారో మార్క్స్ ని యూజ్ చేస్తాము. ఇలా నోట్ ని స్టిక్ చేయాలనుకున్నా, అలానే ఏమైనా ఇమేజ్ ని యాడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాము. సర్కిల్స్ కోసము, టెక్స్ట్ బాక్స్ కోసము, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడా వైట్ బోర్డ్ లో యూజ్ చేస్తాము. వైట్ బోర్డ్ తర్వాత పక్కనున్న ఆప్షన్ హోస్ట్ కంట్రోల్స్. నెక్స్ట్ హోస్ట్ కంట్రోల్ అనే ఆప్షన్ చూస్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ దగ్గరకు వస్తే చూడండి ఇక్కడ క్విక్ యాక్సెస్ అని ఉంది కదా, క్విక్ యాక్సెస్ అనే ఆప్షన్ ని నేను డిజేబుల్ చేసినట్లయితే ఏమవుతుందంటే నేను ఎవరినైతే ఇన్వైట్ చేశానో వాళ్ళు తప్ప ఎవరైనా క్లాస్ లోకి రావాలనుకుంటే వాళ్ళు పర్మిషన్ అడగాలి. నేను పర్మిట్ చేస్తేనే వాళ్ళకి యాక్సెసింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్, చాట్ మెసేజెస్, ఈ రెండు ఆల్రెడీ ఎనేబుల్ లో ఉన్నాయి. ఎనేబుల్ లో ఉన్నాయి కాబట్టి మెసేజ్ చాట్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేసినా స్క్రీన్ షేర్ చేయాలనుకున్నా పాసిబుల్ అవుతుంది. ఈ రెండు కనుక డిసేబుల్ చేస్తే మెసేజ్ బాక్స్ లో లేదా చాట్ బాక్స్ లో మెసేజ్ పోస్ట్ చేయడానికి పాసిబుల్ కాదు, అలానే స్క్రీన్ ని షేర్ చేయడానికి పాసిబుల్ కాదు. నెక్స్ట్ చూడండి వ్యూ ఆల్ హోస్ట్ సెట్టింగ్స్. ఇక్కడ హోస్ట్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి మనకి. హోస్ట్ క్లాస్ లోకి వచ్చిన జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా మ్యూట్ లో పెట్టడానికి, కంట్రోల్ చేయడానికి ఈ హోస్ట్ సెట్టింగ్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవి గూగుల్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్ మెయింటైన్ చేసే ప్రొసీజర్ అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, స్ట్రీమింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లాస్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లాస్ వర్క్ ని ఎలా మెయింటైన్ చేయాలి, మెటీరియల్ ఎలా అప్లోడ్ చేయాలి, అసైన్మెంట్స్ ఇవన్నీ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, పీపుల్ని ఎలా ఇన్వైట్ చేయాలో చెప్పాను, ఇక్కడ గ్రేడ్స్, ఎగ్జామ్ కండక్ట్ చేశాము, క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాము, క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. సో ఇక్కడ వాళ్ళకి ఎవరెవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళ లిస్ట్ మనకు కనిపిస్తుంది. ఇంతవరకు ఈ క్లాస్ లో ఎవరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించదు. స్టూడెంట్స్ ఆన్సర్ చేయగానే వాళ్ళ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. మనము వాళ్ళ ఆన్సర్ షీట్ ని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ మార్క్స్, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో గ్రేడింగ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. క్లాస్ రూమ్ లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఒకవేళ స్టూడెంట్స్ కి ఏమైనా అనౌన్స్ చేయాలనుకున్నా కానీ ఇక్కడైనా అనౌన్స్ చేయొచ్చు. స్టూడెంట్స్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే కనుక ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఇక్కడ టైప్ చేసి పోస్ట్ అనగానే మెసేజ్ స్టూడెంట్స్ కి, క్లాస్ రూమ్ లో ఉన్న అందరు స్టూడెంట్స్ కి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ హౌ టు క్రియేట్ గూగుల్ క్లాస్ రూమ్ అండ్ హౌ టు మెయింటైన్ ద గూగుల్ క్లాస్ రూమ్. ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you.